బాస్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న 5 కంటెస్టెంట్స్ కి ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ ను బట్టి ఓటింగ్ పోల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓటింగ్ చూస్తుంటే చాలా చప్పగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది, దీనికి రీజన్ ఏంటో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్ లో అయితే ఫ్యామిలీ వీక్ జరుగుతూ ఉంది. ఈ రోజైతే హౌస్ లోకి అమర్, శోభ, యావర్ ఈ ముగ్గురు ఫ్యామిలీస్ అయితే ఎంట్రీ ఇస్తున్నారు. ఫస్ట్ అమర్ ది ఫ్యామిలీ అంటే తేజు ఎంట్రీ ఇస్తుంది. తేజు అమర్ కి ఇచ్చే సర్ప్రైజ్ కూడా నైట్ వీడియోలో చెప్పాను. ఇక శోభకైతే బిగ్ బాస్ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. తను ఆల్రెడీ కెప్టెన్ అయిన కారణంగా అందులోనూ ఫ్యామిలీ వీక్ లో కెప్టెన్ అవ్వడం తను నిజంగా అదృష్టం అని చెప్పాలి. తన మదర్ అయితే విఐపీ రూమ్ నుంచి ఎంట్రీ ఇవ్వబోతూ ఉంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఓవరాల్ గా అన్ని పోల్స్ లో శివాజీ గారు టాప్ 1 ప్లేస్ లో మంచి ఓటింగ్ తో అయితే కొనసాగుతూ ఉన్నారు. ఇక 2-3 ప్లేసెస్ లో అయితే గౌతమ్, యావర్ వీరిద్దరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే 2nd-3rd ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా వీరిద్దరికి మంచి ఓటింగ్ అయితే జరగడం లేదు. ఇక 4-5 ప్లేసెస్ లో బోలే, రతిక వీరిద్దరు ఉన్నారు. వీరిద్దరికి కూడా గౌతమ్, యావర్ వీరితో ఈక్వల్ గా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ నలుగురు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ నలుగురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నో ఎలిమినేషన్ ఉండొచ్చు అనే రీజన్ తో ఓటింగ్ చాలా చప్పగా అయితే జరుగుతూ ఉంది. సో ఇది ఉల్టా పుల్టా కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉల్టా పుల్టా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బిగ్ బాస్ ఈ వీక్ ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇవ్వాలని ఎలిమినేషన్ జరిపితే మాత్రం ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేయాలంటే తప్పకుండా ఓట్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.